వెల్కమ్ టు వివన్ క్రియేషన్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. మీ యొక్క ఆత్మీయులకి వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? ఓకే, ఫైన్. ఈరోజు టాపిక్ వాటర్ గురించి. ఈరోజు కూడా లాస్ట్ వీడియోలో కూడా వాటర్ గురించి చెప్పాను కదా, ఈరోజు వాటర్ గురించి, వాటర్ అండ్ బకెట్స్. ఇంకొక విషయం ఏంటంటే, చెప్పాను కదా చిన్న చిన్న రెమెడీస్ వల్ల మన లైఫ్ అద్భుతంగా ఆనందంగా ఉండడానికి ప్రయాసం చేస్తున్నాను నేను. మీరందరూ కూడా బాగుండాలి. నేను పాటించాను చాలా వరకు. నేను పాటించినవి లేదా నా ఫ్రెండ్స్ చెప్పినవి, నా బంధువులకు చెప్పినవి, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మీ వరకు తెస్తున్నటువంటి టిప్స్ ఇవన్నీ. మీ ఇంట్లో ఎవరైనా బాత్రూమ్స్ లో బకెట్స్ ఉంటాయి కదా, బాల్కనీలో, బాత్రూమ్ లో ఎక్కడైనా బకెట్ అనేది ఉంటుంది, అంటే ట్యాప్ దగ్గర, అలాంటివి ఎంప్టీగా పెడుతున్నారా? గమనించండి, బహుశా మీరు ఎంప్టీగా పెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో మీరు అనుకున్నవి కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. బకెట్కి కోరికలకి సంబంధం ఏంటి అని అడగండి. ఉంది కాబట్టి చెప్తున్నాను. చిన్న చిన్న లాజిక్స్ ఇవన్నీ, కొన్ని విషయాలు కొన్నిటికి అంతుచిక్కనివి, వేరే దానికి ఇంకొక దానికి లింక్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను, వినండి. నమ్మిన వాళ్ళు బాగుపడతారు కదా. ఇలా ఏం లేదండి, ఎంప్టీ బకెట్స్ ఎప్పుడు పెట్టకూడదు. కొద్ది వాటర్ అన్న అందులో ఉండాలి ఆ పాత్రలో. అలాగే మీరు తాగే నీరు బిందెలు ఎట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసి బోర్లేస్తూ ఉంటారు మీకు ఎదురుగా కనిపించే విధంగా. ఒకవేళ మీరు యూజ్ చేయలేదు, దాన్ని వాడట్లేదు, అప్పుడు ఏం చేయండి, మీ కంటికి కనిపించకుండా పెట్టండి. బట్ మీ కంటికి కనిపించే విధంగా బోర్లేసి ఎంటీగా మాత్రం పెట్టకండి. ఇది కూడా ఒక చిన్న సూచన. అర్థమైంది అనుకుంటాను. నాకు తెలిసిన మీకు చెప్తున్నాను, ఎంటీ అయితే పెట్టకూడదు. వాటర్ అనేది దాంట్లో ఆఫ్, ఫుల్ గా పెట్టుకుంటే మరీ మంచిదే. బట్ మళ్ళీ వేస్ట్ చేసి పారేసి మళ్ళీ వాడాలనుకునే వాళ్ళైతే అట్లా చేయకండి, లేదంటే కొద్దిగానన్నా పెట్టండి. అర్థమైంది కదా? అది ఈరోజు చెప్పే ఒక టిప్. ఓకేనా? నెక్స్ట్, వాటర్ అనేది మనకు ప్రకృతి నుంచి వస్తున్నటువంటి, సో ఆ వాటర్ ని మనం డబ్బులాగా అనుకున్నప్పుడు ఆ వాటర్ ని ఎప్పుడు ఎల్లవెళ్ళ మన దగ్గర పట్టి పెట్టుతున్నట్టు మీనింగ్ అనమాట. అది అంటే మనం ఎంటీ హ్యాండ్స్ తో లేకుండా, ఎంటీ హ్యాండ్స్ అనేది ఎలా అయితే ఉండమో, మనీ అనే దానికి మనం ఎలా చెప్తామో అలాగే వాటర్ ని కూడా. మేబీ అందుకని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పుకుంటారు బహుశా, బట్ నేనైతే పాటించేదాన్ని, అందుకని మిమ్మల్ని పాటించమని చెప్తున్నాను. కొద్దిగానన్నా వాటర్ వేసి పెట్టండి, తర్వాత మీరు యూజ్ చేయనప్పుడు, రీయూజ్ చేయాలనుకున్నప్పుడు ఆ వాటర్ని తీసేసి మళ్ళీ వాటర్ పెట్టుకోవచ్చు, కానీ ఎంటీగా ఎప్పుడు పెట్టద్దు. అంతే అండి, ఇది మీ కొరకు నేను తెచ్చినటువంటి ఈరోజు సూచన. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you universe, thank you universe, thank you universe, thank you, love you all.